ప్రేస్తులా, రెండవ రాజులు 4వ అధ్యాయము 1వ వచనము. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయినో, అతడు యెహోవా యందు భక్తిగల వాడ యుండునని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టుగా, దాసులుగా బానిసలుగా ఉండటం అంటే మనం ఉన్న స్థితి నుండి ఇంకొకరి ఆధీనంలోకి, మనది కానీ మనకు సంబంధం లేని దానిలో మనం ఉండటమే బానిసత్వం, దాసత్వం అని అంటారు. సత్యము అయి ఉన్న దేవుని వాక్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది. అబద్ధానికి జనకుడైన అపవాది మనలను దాస్యమనే కాడి క్రింద ఉంచాలని, మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను మనది కాని దానిలో, బానిసత్వంలో, దాసత్వంలో ఉంచాలని, మనది కాని అబద్ధములో, అపవిత్రతలో మనలను ఉంచాలని అనేక పద్ధతుల ద్వారా అనేక రకములుగా సాతాను నిత్యము ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇటువంటి దాసత్వంలోకి, తమది కాని స్థితిలోనికి తన బిడ్డలు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఈ స్త్రీ, ఈ తల్లి హృదయం ఎంతగానో తల్లడిల్లి దైవజనుడైన ఎలీషా దగ్గరకు వచ్చి మొరపెట్టింది. తమది కాని, తమకు సంబంధం లేని ఏ పరిస్థితిలో నీ బిడ్డలు ఉండకూడదో అటువంటి దాస్యం అనే స్థితిలో నీ బిడ్డలు వెళ్ళవలసి వచ్చినప్పుడు ఎలీషాకు మొరపెట్టిన తల్లిలాగా నీవు నీ బిడ్డల గురించి దేవునికి మొరపెడుతున్నావా? ఐగిప్తీయులు శ్రమ పెట్టినప్పుడు ఇస్రాయేలీలు పెట్టిన మొరను, వారి మూలుగును దేవుడు విని ఫరో దాస్యంలో నుండి తన బిడ్డలను దేవుడు విడిపించాడు. ఆనాడు ఈనాడు యుగయుగాలు ఒక్కటే రీతిగా మారని మార్పులేని దేవుడు నిజముగా తనకు మొరపెట్టి వారికి అతి సమీపంగా ఉండే దేవునికి, సజీవంగా ఉన్న దేవునికి, ప్రియ దేవుని బిడ్డ నీవు మొరపెట్టగలవా? ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, తమది కాని స్థితిలోనికి, దాస్యంలోనికి వెళుతున్న బిడ్డల కొరకు ఎంతమంది తల్లులు ప్రార్థిస్తున్నారో వారందరి ప్రార్థనలు మీరు ఆలకించండి. మేము ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలోనే, సత్యములోనే మేము ఉండకుండా మాది కాని స్థితిలో, అబద్ధములో మమ్మలను, మా బిడ్డలను ఉంచాలని సాతాను ప్రయత్నిస్తూ ఉండగా, ఐగుప్తు నుండి విడిపించబడిన, మరలా తన దాస్యంలోనికి తీసుకోవాలని చూసిన ఫరో నుంచి మీ ప్రజలను విడిపించడానికి ఎర్ర సముద్రంను రెండుగా చీల్చిన దేవా, మాకు సహాయం చేయమని, ఫరో లాంటి ప్రతి పరిస్థితి నుండి మమ్మల్ని విడిపించమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.